పెట్టాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా ఎస్పీ ఎన్ కోటరెడ్డి ఆదనపు కలెక్టర్ లింగ్యానాయకులతో కలిసి రాష్ట్ర సరిహద్దులలో కొడంగల్ నియోజకవర్గంలోని చంద్రకల్ గ్రామ పరిధిలోని హైవేపై ఏర్పాటు చేసిన చెక్ పోస్టును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నియమ నిబంధనల మేరకు విధులను నిర్వహిస్తూనే సరిహద్దుల్లో అక్రమంగా తరలించే మద్యం, డ్రగ్స్, డబ్బు తరలించే వాహనాలను గుర్తించే విధంగా ప్రతి వాహనాన్ని కూడా తప్పనిసరిగా తనిఖీలు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. చెక్ పోస్టుల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు జిల్లా ఎన్నికల అధికారికి లింక్ ఉంటుందని చెప్పి అదేవిధంగా వీటిని ఎన్నికల కమిషన్ కూడా ఎప్పటికప్పుడు వీక్షిస్తుందని కలెక్టర్ తెలిపారు. వాహనాల తనిఖీలను విరామం లేకుండా రెగ్యులర్గా సీసీ కెమెరాలలో రికార్డు అవుతున్నాయని చెప్పి అనేది ఎప్పటికప్పుడు కూడా పరిశీలించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. చెక్ పోస్టుల వద్ద అనుబంధ శాఖలతో పాటుగా అబ్కారీ శాఖ అధికారులు కూడా తప్పనిసరిగా ఉండాలని చెప్పి హెచ్చరించారు. 50,000 అబౌ పోలీస్ పట్టాలు అదేవిధంగా బౌండ్ అప్ జరుగుతున్నాయి. ఆర్మ్స్ డిపాజిట్ జరుగుతున్నది. జిల్లాలో మొత్తం 243 ఆర్మ్స్ లైసెన్స్ వెపన్స్ ఉంటే అందులో స్పోర్ట్స్ అండ్ బ్యాంక్ ఎంప్లాయీస్కి ఎగ్జెంప్షన్ ఉంది. వాళ్ళకి పోగా మిగతా అన్నీ కూడా ఆల్రెడీ డిపాజిట్ చేయడం జరిగింది. వారెంట్ సీజన్లో కూడా బాడీ వ్యాపారం సంబంధించి జిల్లాలో ఇంకా 20 వారెంట్స్ పెండింగ్ ఉన్నాయి. అది కూడా ఈ 1 వీక్ 10 డేస్లో కంప్లీట్ చేస్తాం. జిల్లాలో ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్తో పాటు ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. అవి ఒక 8 ఉన్నాయి మొత్తం. 7+8 15 చెక్ పోస్ట్ నడుస్తున్నాయి. రౌండ్ ద క్లాక్ పనిచేస్తున్నాయి. ఇవి కాకుండా కలెక్టర్ ఆధ్వర్యంలో ఫ్లైయింగ్ స్క్వాడ్స్ ఇవి కూడా స్టార్ట్ చేయడం జరిగింది. పబ్లిక్ కూడా కొంత ఇబ్బందికి గురవుతుంది అనేది మనం పేపర్లో మీడియాలో చూస్తున్నాం. అయితే వాళ్ళకి మనం ముందు నుంచే అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది మీడియా ద్వారా. షెడ్యూల్ వచ్చిన దగ్గర నుంచి 50,000 అబో ఎవరు కూడా క్యారీ చేసినప్పుడు అవి మీరు ప్రాపర్గా డాక్యుమెంట్స్ ఉంటే వెరిఫై చేసి హ్యాండ్ ఓవర్ చేస్తాం. డాక్యుమెంట్స్ ప్రాపర్గా చూడేప్పుడే మనం వాటిని సీజ్ చేయాలి. లక్షలకు క్యాష్ సీజ్ చేయడం జరిగింది. లిక్కర్ సంబంధించి కూడా ఒక 1,300 లీటర్లు అంటే 101 కేసెస్ ఇప్పటివరకు ఎక్సైజ్ కేసు పెట్టడం జరిగింది పోలీస్ పట్టాలు. అదేవిధంగా బౌండ్ అప్ జరుగుతున్నాయి. ఆర్మ్స్ డిపాజిట్ జరుగుతున్నది. జిల్లాలో మొత్తం 243 ఆర్మ్స్ లైసెన్స్ వెపన్స్ ఉంటే అందులో స్పోర్ట్స్ అండ్ బ్యాంక్ ఎంప్లాయీస్కి ఎగ్జెంప్షన్ ఉంది. వాళ్ళకి పోగా మిగతా అన్నీ కూడా ఆల్రెడీ డిపాజిట్ చేయడం జరిగింది. వారెంట్ సీజన్లో కూడా బాడీ వ్యాపారం సంబంధించి జిల్లాలో ఇంకా 20 వారెంట్స్ పెండింగ్ ఉన్నాయి. అది కూడా ఈ 1 వీక్ 10 డేస్లో కంప్లీట్ చేస్తాం.